జై జనగామ. ముఖ్యంగా జనగామ జిల్లా ప్రజలు, జనగామ జిల్లా కేంద్రంలో నివసిస్తున్న ప్రజలు చాలా రోజులుగా ఒక విషయం పైన చాలా ఆందోళన పడుతున్నారు. ఏంటి అంటే, జనగామలో ఉన్న నాలుగు దిక్కులున్న డివైడర్లలో ఏదైతే ప్రభుత్వం నాటిన మొక్కలు ఉన్నాయో, ఆ మొక్కలపైన జాతీయ అంతర్జాతీయ స్థాయి మీడియాలో ఆ మొక్కలు విషపూరితమైనవని, అదేవిధంగా ప్రాణహాంతకమని చెప్పేసి, ప్రజలకు హాని కలిగించే మొక్కలని చెప్పేసి పెద్ద ఎత్తున కథనాలు రావడంతో జనగామలో అవి పెద్ద ఎత్తున ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆ మొక్కలే పెరిగి ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ మొక్కల ద్వారా ఏమన్నా వారి ప్రాణాలకు ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుద్దని చెప్పేసి చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్ శివలింగయ్య గారికి ఈరోజు జనగామ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో వివిధ సంఘాలతో కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా, కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి అవి విషపూరితమైనవి, వాటిపైన చర్యలు తీసుకొని వెంటనే అవి ప్రజలకు హాని కాకుండా చూస్తామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. కావున వెంటనే మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఆ మొక్కల్ని తొలగిస్తే జనగామ ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉంటారు. మీరు ఆ ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత జనగామ మున్సిపాలిటీ మీద ఉంది. అదేవిధంగా అది ప్రజలతో పాటు జీవ వైవిధ్యానికి కూడా, పక్షులపైన కూడా వాటి ప్రభావితం ఎక్కువగా ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కాబట్టి వాటిని సాధ్యమైనంత త్వరగా తొలగించాలని మేము జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై జనగామ.